ఇది మనం మళ్ళీ చైతన్యం గురించి సత్ప్రేమ్ గారి చైతన్యం గురించి మాట్లాడుకుందాం. ఒక అదృష్టం ఏంటంటే మనకి సబ్జెక్ట్స్ ఒకదానికొకటి అనుసంధానం అయ్యాయి కాబట్టి ఆ సబ్జెక్ట్నే విస్తృతంగా మనకు చెప్పుకుని కొంచెం లోతుల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ బుక్స్ రెక్కేగా మనకి అలా కుదిరాయి. మొన్న ఏం చేస్తాం మనం, చైతన్యం యొక్క ఇండివిజువలైజేషన్ ఆఫ్ చైతన్యం, అది ఎలాగ వైయక్తిక చైతన్యంగా దాన్ని ఎలా మార్చుకుంటాం అన్నది మనం చూసినప్పుడు దాన్ని మామూలుగా వదిలేసి చైతన్యం ఇటు అటు ఉంటే అన్ని స్థితుల్లోనూ దాని ఒక ధారగా ప్రవహిస్తుంది, దానికి కనెక్టివిటీ ఉంది, దాన్ని మనం తెలుసుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు, అది గొప్ప శక్తి అన్నది మనం ఫ్రంటల్ కానీ అంత శక్తిలో కూడా ఈ ఉపరితలంగా ఉన్నప్పుడు, కేవలం ఉపరితలంగానే దాన్ని ఆ శక్తుల్ని మనం వినియోగించుకుంటున్నంతసేపు దానివల్ల మనం పొందే లబ్ధి ఏమీ ఉండదు. అదే ఇండివిజువలైజేషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అయినప్పుడు, అది మన వైయక్తిక చైతన్యీకరణ చేసినప్పుడు, అది ఇండివిజువలైజేషన్లో ఆ శక్తిని తనంతా కూడా ఒక దరికి చేరుతుంది, ఒక శక్తివంతమై ఒక చోటగా ప్రవహిస్తుంది. ప్రవహించినప్పుడు తన పని విడిగా చేయగలుగుతుంది. దాన్ని మనం ప్రసరించి ఎలా చేయవరకు విస్తరించవరు, అది విస్తృతిగా వ్యాపిస్తుంది అన్నమాట. అది మనకు మొన్న చెప్పారు. ఇప్పుడు మనం ఈ చైతన్యమే శక్తిగా, అదే ఫోర్స్గా, జాయ్గా ఎలా ఉంటుంది అంటే సచ్చిత్ ఆనందం అంటాం కదా మనం, ఈ చిత్తే శక్తి. చిత్ శక్తి అనేది కాన్షియస్నెస్ ఫోర్స్. శ్రీ అరవిందులు కాన్షియస్నెస్ ఫోర్స్ అన్నారు, మనం చిత్ శక్తి అంటాం. ఆ రెండింటికి కూడా ఇక్కడ సత్ప్రేమ్ తర్వాత మనకి ఇస్తారంటే, ఇండివిజువలైజేషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే ఈ మొత్తం మనలో ఉన్న చైతన్యం అంతా ఒక వ్యక్తీకరణ, దానికి ఒక రకమైన మూర్తిత్వం రావడం, అది వచ్చి అది పనిచేయడం అన్నమాట. దానివల్ల దానికి ముందు సెంటెన్స్లు ఒకసారి చదువుతాను మీకు. ఇప్పుడు ది మోర్ అవర్ కాన్షియస్నెస్ డెవలప్స్ ది గ్రేటర్ ఇట్స్ ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ అండ్ ది నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఇట్ కెన్ రీచ్. వి ఆల్సో ఫైండ్ దట్ దిస్ కాన్షియస్నెస్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ వాట్ వీ థింక్, ఫీల్ అండ్ విల్ విత్ అవర్ స్మాల్ ఫ్రంటల్ బీయింగ్. ఇది మొన్న మనం చదివాం, ఉపరితలంగా పనిచేసినంతసేపు దాని యొక్క డెప్త్లు కానీ అది చేసే విస్తృతి కానీ మనకు తెలియదు. అది ఒక్కసారి ఉపరితలంలోంచి లోపలన్న చైతన్యం ఎరుక కలిగినప్పుడు, అది ఒక శక్తిగా మారినప్పుడు అది చేసే పనులు చాలా విస్తృతంగా ఉంటాయి. అది దాని రీచ్ చాలా ఎక్కువ. ఇప్పుడు మామూలుగా మనకి తెలియనిది అది చాలా విస్తృతిగా ఎలా ఉంటుందో మనం ఇప్పుడు అంటే, అవర్ బాడీ, అవర్ థాట్స్, అవర్ డిజైర్స్ ఆర్ ఓన్లీ ఏ థిన్ లేయర్ ఆఫ్ అవర్ టోటల్ ఎగ్జిస్టెన్స్. ఇప్పుడు ఈ ఫ్రంటల్ బీయింగ్ అంటే ఉపరితలంలో మనం జీవించినంతకాలం ఈ మన ఆలోచనలు కానీ, మన కోరికలు కానీ, మన విషయాలు కానీ, మన శరీరం కానీ, దాన్ని మనం వాడుకునే తీరు చాలా తక్కువ. పై శక్తుల్ని మాత్రం మనం వాడుతున్నాం. దాని అసలైన చైతన్యాన్ని మనం ముట్టుకోవటం లేదు, తెలుసుకోవటం లేదు. దాని వ్యాప్తి చాలా ఎక్కువ. ఆ వ్యాప్తి ఎలా వస్తుంది, ఈ చైతన్యం ఇండివిజువలైజేషన్ అవ్వడం వల్ల దాన్ని మనం ఎలా పొందగలం అన్నది ఈ చాప్టర్లో చెప్తారు. దీనికే కాన్షియస్నెస్ ఫోర్స్, కాన్షియస్నెస్ జాయ్, చిత్శక్తి, చిత్ ఆనందం. ముందు చిత్శక్తి ఏమిటి అన్నది మనకి సత్ప్రేమ్ వివరించారు అరవిందుల యోగంలో. ఈ చిత్శక్తికి ఎలా ఇంపార్టెన్స్ ఉంది. వెన్ వీ డిస్కవర్ అవర్ కాన్షియస్నెస్ వీ డిస్కవర్ దట్ ఇట్ ఈజ్ ఎ ఫోర్స్. అది చైతన్యం అనేది తెలుసుకుంటే చైతన్యం శక్తి కూడా అని మనం గ్రహిస్తాము. చైతన్యం శక్తి రెండు నిజానికి ఒకటే. అది గ్రహించినప్పుడు మనం అంతర్గత ఏమిటంటే శక్తి చైతన్యం ఒకటే అని తెలుసుకోవాలి. ఇప్పుడు వాట్ ఈస్ రిమార్కబుల్ ఈజ్ దట్ వీ స్టార్ట్ పెర్సీవింగ్ అన్ ఇన్నర్ కరెంట్ ఆర్ ఫోర్స్ ఈవెన్ బిఫోర్ వీ రియలైజ్ దట్ ఇట్ ఈజ్ ఎ కాన్షియస్నెస్. అంటే మనకి అది చైతన్యం అని అనుకోకపోయినా లోపల మనలో ఏదో ఒక శక్తి ఉంది అనేది మనం గ్రహిస్తాం మామూలుగానే. కాన్షియస్నెస్ ఈజ్ ఎ ఫోర్స్, కాన్షియస్నెస్ ఫోర్స్ యాజ్ రియర్బిందో కాల్స్ ఇట్. ఫర్ ది టూ టైమ్స్ ఆర్ యాక్చువల్లీ ఇన్సెపరబుల్, ఇంటర్చేంజబుల్. అంటే శక్తే చైతన్యం, చైతన్యమే శక్తి. ది ఏన్షియంట్ విజ్డమ్ ఆఫ్ ఇండియా న్యూ దిస్ ఫ్యాక్ట్ వెల్ అండ్ ఎవర్ స్పోక్ ఆఫ్ కాన్షియస్నెస్. అందుకనే మన భారతీయ సాంప్రదాయ జ్ఞానం వాళ్ళకి ఆ సనాతన ధర్మంలో చిత్శక్తి అని చెప్పారు, కానీ ఎప్పుడూ చిత్తుని శక్తిని వేరు చేయలేదు వాళ్ళు. చిత అగ్ని, చిత్శక్తి, ఆ తపస్సు. అగ్ని అనేది ఎక్కడైతే సాంస్క్రిట్ వర్డ్, దానికి తపస్సు అని. అగ్ని అగ్నిగానే ఉంటుంది, చైతన్యమే అగ్ని, ఆ చిత్ తపస్సే శక్తి అనమాట. చిత్ వితౌట్ ఎడ్జాయినింగ్ ఇట్ ది టర్మ్ అగ్ని, అగ్ని అని చెప్పకుండా వాళ్ళు ఎప్పుడు చిత్ అని అనేవారు కాట. అదే శ్రీ అరవిందులు కాన్షియస్నెస్ ఫోర్స్ అన్నారు. వీళ్ళు చిత్తాగ్ని అంటే హీట్, ఫ్లేమ్, ఎనర్జీ. అంటే తపస్సు అంటే హీటు, ఫ్లేము, ఎనర్జీ, అది వేడిమి. అది ఆత్మ యొక్క, చైతన్యం యొక్క వేడిమి. వీళ్ళు ఆ ప్రకాశం జ్వాల, అది ఫైర్ అన్నమాట ఆ ఎనర్జీ. చిత్తాగ్ని ది సాంస్క్రిట్ వర్డ్ ఫర్ వేరియస్ స్పిరిచువల్ ఆర్ యోగిక్ డిసిప్లిన్స్ ఈజ్ తపస్య.
మనం అంతే కదా, మనకి తెలుసున్నదే కదా, మన ఇండియన్స్కి ఈ మాటలు లేకుండా మనం పెరగలేదు. తపస్సు అని తపస్సు చేశారు మామూలుగానే మనం అంటూ అబ్బా ఆయన ఎంతో కళా తపస్సు ఎంతో కళ. ఆ తపస్సు అనేది చేస్తే కానీ ఒక ఏ ఈవెన్ ఆర్ట్ వరల్డ్లో కాదు ఏ వరల్డ్లో కూడా ఈవెన్ సైంటిస్ట్ కూడా అవ్వాలంటే ఒక తపస్సు చేయాలి. ప్రతి పనికి మనం ఈ తపస్సు అన్నది అంటే దాని ఇన్నర్ మీనింగ్ తెలియకపోయినా దాన్ని మనం వాడుతూ ఉంటాం, అంటే వెరీ ఇంత డీపర్. ఈ డీపర్ మీనింగ్ ఏమిటి, ఆ చైతన్యం యొక్క ఆ అగ్ని ఆ వేడిమిని ఎంత ఉజ్వలింపజేస్తే ఆ ప్రకాశం అంతలా మనకి చితాగ్నిగా ఉపయోగపడి మనకి ఏ ఫీల్డ్లో ఎక్కడెక్కడ దాన్ని ఉపయోగించాలో ఆ ముందు ముందు దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చో అన్నది మనకు తెలుస్తుంది. దట్ విచ్ ప్రొడ్యూసెస్ హీట్ ఆర్ ఎనర్జీ మోర్ ప్రిసైజ్లీ కాన్షియస్నెస్ హీట్ ఆర్ కాన్షియస్నెస్ ఎనర్జీ ది అగ్ని ఆర్ చితాగ్ని. వీ స్పీక్ ఆఫ్ డిసెండింగ్ ఆర్ అసెండింగ్ ఫోర్స్ ఆఫ్ ఇన్నర్ ఫోర్స్ ఆఫ్ మెంటల్ వైటల్ మెటీరియల్ ఫోర్స్ బట్ దేర్ ఆర్ నాట్ అప్టీన్ డిఫరెంట్ ఫోర్సెస్ దేర్ ఈజ్ ఓన్లీ వన్ ఫోర్స్ ఇన్ ద వరల్డ్. ఇంతకు ముందు మనం శక్తిని ఎలా చెప్పుకున్నాం, ఆరోహణాశక్తి అవరోహణాశక్తి పదార్థ శక్తి ప్రాణక శక్తులు అనేక శక్తులు ఉన్నాయి, అంటే వాటికి ఇండివిజువల్గా మనం నేమ్స్ పెట్టాం. కానీ ఉన్నది మళ్ళీ బ్రహ్మం ఒకటేలాగా ఒక్కటే శక్తి, అప్టీన్ అనేకం లేవు, ఒక్కటే ఉంది, ఒక్కటి వేరేడుగా. అంటే ఇక్కడ దీనికి ఒక తర్వాత కూడా చెప్పారు, ఒక బల్బును వెలిగిస్తుంది అనేక రకాల బల్బుల్ని వెలిగిస్తుంది, ఇక్కడ ఒకటే కరెంటు అన్నది మనకు ముందు వస్తుంది ఇంతకుముందు. సో అలా మనం అర్థం చేసుకుంటే ఇవన్నీ ఉన్నాయి కానీ బట్ వీటిలన్నింటినీ అసలైన రిమోట్ కంట్రోల్ ఇస్ వన్ శక్తి వన్. వీ స్పీక్ ఆఫ్ డిసెండింగ్ ఆర్ అసెండింగ్ ఫోర్స్ ఆఫ్ ఇన్నర్ ఫోర్స్ ఆఫ్ మెంటల్ వైటల్ ఆర్ మెటీరియల్ ఫోర్స్ బట్ దే ఆర్ నాట్ అప్టీన్ డిఫరెంట్ ఫోర్సెస్ దెర్ ఇస్ ఓన్లీ వన్ ఫోర్స్ ఇన్ ద వరల్డ్ ఏ సింగిల్ కరెంట్ దట్ ఫ్లోస్ త్రూ అస్ యాజ్ ఇట్ ఫ్లోస్ త్రూ ఆల్ థింగ్స్ అండ్ గెట్స్ క్లాత్ ఇన్ వన్ సబ్స్టెన్స్ ఆర్ అనదర్ డిపెండింగ్ ఆన్ ది లెవెల్ ఆఫ్ ఇట్స్ యాక్షన్. మనలో ఉన్నా ఇంకొకళ్ళలో ఉన్నా ఎక్కడున్నా కూడా అది ఒకటే చైతన్యం, ఒకటే ఫోర్స్, ఒకటే శక్తి, అది అలా ప్రవహిస్తున్నాయి. అంటే సారం అంతఃసారం అది ఎక్కడ చూసినా కూడా ఆ చైతన్య సారం అన్ని చోట్ల ప్రవహిస్తుంది. ఇది దేన్ని ప్రవహిస్తే సజీవంగా దాన్ని ఇది ప్రస్ఫుటింపచేస్తుంది, ప్రకాశింపచేస్తుంది అనమాట. డిపెండింగ్ అది లెవెల్ ఆఫ్ ఇట్స్ యాక్షన్, దాని యాక్షన్ డిఫరెంట్ అవ్వచ్చు, దాన్ని బట్టి దాని పరిధి దాని స్థాయి నిర్ణయింపబడుతుంది తప్ప అది ప్రతి చోట కూడా ఒకటే. ఒక చిన్న బల్బు ఉంటే చిన్న బల్బు వెలుగుతుంది, పెద్దదైతే పెద్ద బల్బు వెలుగుతుంది అన్నట్టుగా. అదిగో అక్కడ ఇప్పుడే అది దానికే వస్తున్నారు ఆయన. అవర్ ఎలక్ట్రిక్ కరెంట్ కెన్ ఇల్యూమినేట్ ఏ టెబర్నకిల్ ఆర్ ఎ బార్ ఏ స్కూల్ రూమ్ ఆర్ ఎ క్యాంటీన్. అంతే కదా, స్కూల్లో వెలుగుతుంది, ఇంట్లో వెలుగుతుంది, క్యాంటీన్లో వెలుగుతుంది. సో సర్వత్రా ఎలా అయితే మనకి విద్యుత్ ఇది మనకి ఉపయోగపడుతుందో అలాగే ఇది కూడా ఈ శక్తి కూడా ఆధారాన్ని బట్టి ఉపయోగించుకునే దాన్ని బట్టి ఏది దాన్ని బట్టి అది పనిచేస్తూ ఉంటుంది తప్ప ఉన్నది ఒక్కటే శక్తి. సో టూ దిస్ ఫోర్స్ ఆర్ హీట్ అగ్ని రిమైండ్స్ ద సేమ్ వెదర్ ఇట్ యానిమేట్స్ ఆర్ ఇల్యూమినేట్స్ అవర్ ఇన్నర్ రిట్రీట్ అవర్ మెంటల్ ఫ్యాక్టరీ అవర్ వైటల్ థియేటర్ ఆర్ అవర్ ఫిజికల్ కెమెరా. నేను బాగా పెట్టాడు చెప్పాడు ఇక్కడ మనకి ఇన్నర్ రిట్రీట్, మనం లోపలికి అంతరంగంలోకి వెనక్కి వెళ్ళిపోయి ఏకాంతంలోకి వెళ్ళినప్పుడు వెలిగించేది అదే వెలుగు. ఈ మెంటల్ ఫ్యాక్టరీ మనం బాగా మైండ్లో పడి కొట్టుకుంటున్నప్పుడు ఆ చక్రంలో తిరుగుతున్నప్పుడు అదే ఇది శక్తి. అవర్ వైటల్ థియేటర్ అన్నాడు, ఎందుకంటే ఈ ప్రాణశక్తులు మహా గొప్ప డ్రామాలు వేసేస్తూ ఉంటాయి. ఈ వైటల్ థియేటర్లో మనం చూసే శక్తి అంతా కూడా అనేక రకాల మన ఊహాపోహలు మన కల్పితాలు మన ఇమాజినేషన్స్ ఇవన్నీ కూడా అదే థియేటర్ అని చెప్పాడు. అక్కడ అదే శక్తి మన ఫిజికల్ క్యారవాన్ అన్నాడు, ఇది ఒక ఈ బండి ఈ మన భౌతిక శరీరం దేహం కూడా అదే. సో అన్నింటికీ శక్తులకు మూలం ఒకటే ఏంటంటే ఇవ్వడం. ఫ్రమ్ వన్ లెవెల్ టు అనదర్ ఇట్ గెట్స్ క్లాత్ ఇన్ ఏ లైట్ ఆఫ్ వేరియింగ్ ఇంటెన్సిటీ. అది ఇది ఒక్కొక్క స్థాయిని బట్టి దాని గాఢత మారుతూ ఉంటుంది, దాని ఇంటెన్సిటీ మారుతూ హెచ్చుతూ దాని పరిసరాలు పరిస్థితుల్ని బట్టి అది యాక్ట్ చేస్తుంది. ఇన్ హెవియర్ ఆర్ లైటర్ వైబ్రేషన్స్ సూపర్ కాన్షియస్ మెంటల్ వైటల్ ఆర్ మెటీరియల్ వైబ్రేషన్స్ బట్ ఈస్ దిస్ ఫోర్స్ దట్ కనెక్ట్స్ ఎవ్రీథింగ్ టుగెదర్ అండ్ యానిమేట్స్ ఎవ్రీథింగ్. అది దాని స్థాయిని పెడుతుంది అతిమానస చైతన్యాలు అనుకుంటాం, ఇంకో మనో చైతన్యం. అవి ఆ ప్రకాశం ఎప్పుడు కొంచెం లైట్గా ఉంటుంది, తేలిగ్గా సూక్ష్మంగా ఉంటుంది. కిందకి దిగే కొద్దీ భౌతికం ప్రాణశక్తులు భౌతికం అన్నీ కూడా కొంచెం బరువుగా స్థూలంగా ఉంటాయి. అది అలా దేన్ని ఎలా వెలిగించాలో ఎలా ప్రకాశింపజేయాలో అలా చేస్తుంది తప్ప అవి ఉన్నది ఒకటే శక్తి. బట్ ఇట్ ఈస్ దిస్ ఫోర్స్ దట్ కనెక్ట్స్ ఎవ్రీథింగ్ టుగెదర్ అన్నింటినీ కలిపేది మాత్రం ఆ ఒక్క శక్తి. ఇట్ ఈస్ ది ఫండమెంటల్ సబ్స్టెన్స్ ఆఫ్ ది యూనివర్స్ కాన్షియస్ ఫోర్స్ కాన్షియస్నెస్ ఫోర్స్ చితాగ్ని. అదే మనం శ్రీ అరవిందులు దాన్ని ఇంగ్లీష్లో కాన్షియస్నెస్ ఫోర్స్ అన్నారు,
మనం మన భాషలో చితాగ్ని అంటాం. అది అంటే సర్వానికి కూడా ఏది ప్రకాశించడానికైనా ప్రపంచంలో సజీవంగా ఏది ఉండాలన్నా కూడా ఈ చితాగ్ని వల్లే. అందుకే మనం అందులో కూడా విశ్వపనిషత్తులో కూడా ది సెవెన్ టైప్స్ ఆఫ్ కాన్షియస్నెస్లో కూడా మనం అదే తెలుసుకున్నాం కదా. అది వచ్చి యువతలకు వచ్చే డివైన్ కాన్షియస్నెస్ మొత్తం ఈ సృష్టినే చేస్తుంది. సో అదే సృష్టికి ఇప్పుడు ఇక్కడ కూడా కారణం అంతా కూడా ఆ ఒక్క శక్తి. వైల్ కాన్షియస్నెస్ ఈజ్ ఎ ఫోర్స్, ది రివర్స్ ఈజ్ ఆల్సో ట్రూ అండ్ ఫోర్స్ ఈజ్ కాన్షియస్నెస్. అంటే మళ్ళీ ఇక్కడ మనకి ఒకటే ముందు చెప్పినా కూడా దాన్ని సైంటిఫిక్గా ఎస్టాబ్లిష్ చేయడం ఇలా ఆ శక్తే చైతన్యం, చైతన్యమే శక్తి అని చెప్పాడు. మళ్ళీ ఆల్ ది ఫోర్సెస్ ఆర్ కాన్షియస్, ఎందువల్ల ప్రతి ఇది అరవిందులు చెప్పింది అని, ఆల్ ది ఫోర్సెస్ ఆర్ కాన్షియస్ అంటే ప్రతి శక్తి కూడా చైతన్యం ఉంది లోపల. దానికి మనం ఉపయోగించినా ఉపయోగపడినా దాని లోపల చైతన్యం ఉంది. దాన్ని మేల్కొల్పడం మన ఒక ప్రక్రియగా తర్వాత వస్తుంది, కానీ ముందు ప్రతిదీ కూడా ఆ చైతన్యం అని ఎరుక కలిగినది ప్రతిదీ కూడా. ది యూనివర్సల్ ఫోర్స్ ఈజ్ ఎ యూనివర్సల్ కాన్షియస్నెస్. అని చేత ఈ విశ్వశక్తి అంతా కూడా విశ్వ చైతన్యం. విశ్వశక్తి ఈజ్ ఈక్వల్ టు విశ్వ చైతన్యం. దిస్ ఈజ్ వాట్ ది సీకర్ డిస్కవర్స్. అది మళ్ళీ మన సీకర్ వచ్చాయి. ఇదంతా కూడా ఆధ్యాత్మిక సాధకుడు నెమ్మది మీద ఈ చైతన్యం యొక్క ఈ స్థితిని కనుక్కుంటాడు. శక్తే చైతన్యము, చైతన్యమే శక్తి. వన్స్ హీ హాజ్ మేడ్ కాంటాక్ట్ విత్ దిస్ కరెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఫోర్స్ ఇన్ హిమ్, హీ కెన్ ట్యూన్ టు ఎనీ లెవెల్ ఆఫ్ యూనివర్సల్ రియాలిటీ అట్ ఎనీ పాయింట్ అండ్ పెర్సీవ్ అండర్స్టాండ్ ద కాన్షియస్నెస్ దేర్, ఈవెన్ యాక్ట్ ఆన్ ఇట్, బికాస్ ది సేమ్ కరెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈజ్ ఎవ్రీవేర్ విత్ డిఫరెంట్ వైబ్రేటరీ మోడ్స్. అయితే సాధకుడు ఈ చైతన్యమే శక్తి, శక్తే చైతన్యం అన్న ఒక ఎరుక కలిగాక దాన్ని ఎక్కడ ఎలా కావాలిస్తే, ఏ మోడ్లో కావాలిస్తే అక్కడ కాంటాక్ట్ చేయగలడు. అంటే అతడు పరిణితి సాగతిస్తుంటే ఇది సంభవం అవుతుంది. అంటే ఏ చైతన్యం, ప్రాణిక చైతన్యాన్ని స్పర్శించాలంటే అది తెలుసుకోగలుగుతాడు, లేకపోతే మనో చైతన్యం దగ్గర ఏదైనా పనిచేయాలంటే అక్కడికి వెళ్ళగలుగుతాడు. అంటే ఏ మోడ్ ఆఫ్ పనికి తను వాడుకోవాలో చైతన్యాన్ని అలా వాడుకునే ఒక సదవకాశం వస్తుంది అన్నమాట. అండర్స్టాండ్ ది కాన్షియస్నెస్ దేర్, అక్కడ అక్కడ ఎలా పనిచేస్తుంది, అది ఎలా అక్కడ యాక్ట్ చేస్తుంది అన్నది ఆ మెలకువ సాధకుడికి తెలుస్తుంది. ఇన్ ఏ ప్లాంట్ యాజ్ ఇన్ ద థాట్స్ ఆఫ్ హ్యూమన్ మైండ్, అంటే ఒక ప్లాంట్లో దాని వైబ్రేటరీ మోడ్స్ అన్నీ కూడా ఒకలాగే ఉంటాయి. ప్లాంట్లో ఎలా కావాలో అలా ఉంటుంది, మానవుడి మనస్సులో ఎలా పనిచేయాలో అలా పనిచేస్తుంది, అలాగే అతిమానస స్థితుల్లో దాని పని ఎలా ఉంటుంది అన్నది డిఫరెంట్ మోడ్స్లో ఉంటుంది దాని పవర్. అది ఎలా ఉంటుంది, ఏ యోగి కుడ్ నాట్ హ్యావ్ ద పవర్ టు మూవ్ ఇట్ త్రూ హిస్ కాన్సన్ట్రేషన్. అంటే ఈ ప్రపంచంలో ఒక పీస్ ఆఫ్ వుడ్ కూడా అన్కాన్షియస్గా ఉండదు. ఒక్కడున్నా కూడా సర్వ ప్రపంచ సృష్టి కూడా అన్కాన్షియస్గా అయిపోతుంది. అంటే అది ఏ అణువులో కూడా చైతన్యం లేకుండా ఉండదు. అందువల్లే యోగి తనకు ఆ ధ్యాన ఏకాగ్రత చేసినప్పుడు అక్కడున్న ఒక వుడ్ని కదిలించగలుగుతాడు, కర్ర మొక్కని అతని చూపుతోటి. అది ఎందువల్ల అయింది, అది కానీ ఎక్కడో అక్కడ ఇన్కాన్షియంట్ ఏదైనా ఉంటే ఇంకా మార్చదట. ప్రపంచం అంతా కూడా ఏ ఒక్క దాని మీదే నిలబడింది. అంచేత ఆ సూత్రంలో అసలు అచేతనం అనేదే లేదు ప్రపంచంలో. అంచేత ఇన్హెరెంట్లీ ఎవ్రీథింగ్ ఈజ్ కాన్షియస్నెస్. అందువల్ల ఇఫ్ ఎ పీస్ ఆఫ్ వుడ్ వర్ ఇన్కాన్షియంట్, ఏ యోగి కుడ్ నాట్ హ్యావ్ ది పవర్ టు మూవ్ ఇట్ త్రూ హిస్ కాన్సన్ట్రేషన్. అంచేత మనకి అది రూల్ అవుట్ అయిపోయింది. ఎక్కడా కూడా చైతన్యం లేకపోవడం అనేది లేదు సృష్టి. అంతేకాదు ఒక్క పాయింట్లో అది ఉన్నా కూడా సర్వత్రా మళ్ళీ ఇన్కాన్షియంటే ఉంటుంది తప్ప. అందువల్ల చైతన్యం ఉండదు, కాబట్టి చైతన్యమే సర్వత్రా ఉంది. ఇఫ్ ఏ సింగిల్ పాయింట్ ఆఫ్ ది యూనివర్స్ వర్ టోటలీ ఇన్కాన్షియంట్, ది హోల్ యూనివర్స్ వుడ్ బి టోటలీ ఇన్కాన్షియంట్. ఇండీడ్ ఏ గ్రేట్ డిస్కవరీ. అంటే మ్యాటర్ ఎనర్జీ అని ఇక్కడ మనకి ఐన్స్టీన్ చెప్పారు, శక్తే ఒక చైతన్యము, పదార్థము శక్తి అని చెప్పి ఐన్స్టీన్ చెప్పిన కొటేషన్ చెప్పారు ఇక్కడ. వి మస్ట్ నౌ డిస్కవర్ ఇన్ ప్రాక్టీస్ దట్ దిస్ ఎనర్జీ ఆర్ ఫోర్స్ ఈజ్ ఏ కాన్షియస్నెస్. మళ్ళీ అదే శక్తి చైతన్యం ఒక్కటే అని ఎస్టాబ్లిష్ చేసి బోత్ సైంటిఫికల్లీ అబ్జర్వ్ చేసిన సత్యం కూడా అదేనండి. అండ్ దట్ మ్యాటర్ టూ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ కాన్షియస్నెస్ జస్ట్ యాజ్ ది మైండ్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇప్పుడు ఇక్కడ మనుషులకి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే మనస్సును ఎలాగో మనం చైతన్యం అంతా అంటున్నాం, చైతన్యంతో ఎక్కువ దాన్ని మనం చెప్తూ ఉంటాం, కానీ భౌతికమైన పదార్థం చైతన్యం అన్నది మనకు ఎక్కువ ఎక్కదు. సో పదార్థం అనేది చైతన్యమే, అంటే అంతా చైతన్యమే, కాబట్టి ఈ భౌతిక తత్వంలో కూడా ఉన్నదంతా చైతన్యమే, దాన్ని చైతన్యం చేసుకోవాలన్నది. జస్ట్ యాజ్ ది మైండ్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ కాన్షియస్నెస్ ది వైటల్ ది సూపర్ కాన్షియంట్ ఆర్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ కాన్షియస్నెస్. అంటే ఇప్పుడు ప్రాణశక్తులు, అతిమానస శక్తులు ఇవన్నీ కూడా చైతన్యమే, శక్తే.
అలాంటప్పుడు భౌతికది కూడా మనం అర్థం చేసుకో. వన్స్ వీ హ్యావ్ ఫౌండ్ ది సీక్రెట్ ఫౌండ్ కాన్షియస్నెస్ ఇన్ ఫోర్స్ విల్ హ్యావ్ ది ట్రూ మాస్టరీ ఆఫ్ మెటీరియల్ ఎనర్జీస్ ఎ డైరెక్ట్ మాస్టరీ. చైతన్యమే శక్తి అని తెలిస్తే మాత్రం మనిషికి ఇంకా ఎక్కడైనా వాడు శక్తిమంతుడు అవుతాడు. అంటే డైరెక్ట్ వెపన్ మన చేతుల్లో ఉన్నట్టేను సార్ అని చెప్తున్నాడు. వన్స్ వీ హ్యావ్ ఫౌండ్ దిస్ ఈ రహస్యం కానీ మనం కనుక్కుంటే అంటే చైతన్యమే శక్తి వీ విల్ హ్యావ్ ది ట్రూ మాస్టరీ ఆఫ్ మెటీరియల్ ఎనర్జీస్. ఈ భౌతిక శక్తులు అన్నింటి మీద కూడా మనకు పట్టు వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఉన్నది ఫిజికల్ ఎనర్జీ అంతా కూడా చైతన్యమే అయినప్పుడు భౌతిక శక్తుల మీద మరి పట్టు సాధిస్తున్నారు కదా. ఇప్పుడు సైంటిఫిక్గా చేస్తున్నారంటే ఆ చైతన్యం మీద పట్టు సాధించడం వల్లే కొన్ని మనకి కనుక్కోగలుగుతున్నాను. అలాగ ఏ డైరెక్ట్ మాస్టరీ వస్తుంది మనకి, దాంతో ప్రత్యక్షంగా దాని మీద మనకి సాధికారం వస్తుంది. బట్ వీఆర్ మియర్లీ రీడిస్కవరింగ్ వెరీ యాన్షియంట్ ట్రూత్స్. 4000 years ago ది ఉపనిషత్స్ ఆల్రెడీ న్యూ దట్ మ్యాటర్ ఈజ్ కండెన్స్డ్ ఎనర్జీ. 4000 సంవత్సరాల క్రితమే సనాతనంగా ఉపనిషత్తులు పదార్థమే శక్తి అన్నది చెప్పాయి మనకి అని చెప్పి ఆ ఉపనిషత్తు ఏమిటి చెప్తాయి. ముండక ఉపనిషత్తులో మ్యాటరు లైఫ్ అంటే ఎనర్జీ, భౌతికమైనటువంటి పదార్థమే వేడైతే అది ఎనర్జీ అవుతుంది శక్తి. బ్రహ్మన్ ఈజ్ మాస్డ్, ఆ ముద్దలా ఉన్న బ్రహ్మన్నే ఎనర్జీ, అందులోనే చైతన్యం ఉంది. అది చైతన్యవంతమైతే అదే శక్తి. సో బ్రహ్మన్ ఈజ్ అంటే బ్రహ్మన్ అంటేనే మళ్ళీ కాన్షియస్నెస్. అంచేత శక్తే చైతన్యము, చైతన్యమే శక్తి అన్నది మన పూర్వకాలంలోనే ఉపనిషత్తుల్లోనే కూడా కనుక్కున్నాం. అంచేత ఉన్నదంతా ఏమిటి, మొత్తం చైతన్యం. చైతన్యం అంటే శక్తి. సో ఈ రెండు మనకి సర్వత్రా కూడా ఉంది. ఆల్ హియర్ ఈజ్ కాన్షియస్నెస్ బికాజ్ ఆల్ ఈజ్ బీయింగ్ ఆర్ స్పిరిట్, ఆల్ ఈజ్ చిత్ బికాజ్ ఆల్ ఈజ్ సత్. ఇక్కడ ఇంకో విషయం కూడా తెలుసుకోవాలి మనం. ఇక్కడ సత్ అంటే మనం తెలుసుకున్నాం పురుష, 7 రకాల పురుష సత్పదార్థం అంటే బ్రహ్మ ఆత్మ. ఈ ఆత్మ చైతన్యం రెండు కలిసి ఉంటాయి. మళ్ళీ ఇంకా చైతన్యం శక్తి అనేది ఎలాగో చూసాం, ఆత్మ కూడా అందులో జాయిన్ అవుతుంది, ఆత్మశక్తి కూడా. అంచేత సత్ చిత్ ఆనందం అన్నారు. అందుకే సత్ అంటే పదార్థం, పదార్థం అంటే సత్పదార్థం అంటే ఆత్మ. ఆత్మ పదార్థం చైతన్యంతో కలిసినప్పుడే కదా. అంటే ఆత్మ ఎలా ఉంటుంది, మళ్ళీ మనం 7 పురుషాస్ అని అవి చదువుతాం. అంటే సత్పదార్థం ప్రతి స్టేజ్లో కూడా చైతన్యాన్ని బట్టి ఉంటుంది. మొన్న మొన్న మనం చదివాం కదా క్షరపురుష, అక్షర పురుష, ఉత్తమ పురుష. అలాగా ఈ పురుష అనేది ఇక్కడ సత్పదార్థం. ఏదైతే అది కదలకుండా వీక్షిస్తూ ఉంటుందో ఆ చైతన్యం ఆత్మ చైతన్యం. ఆత్మ కూడా చైతన్యంతో కలవడమే సత్తు చేత్తు, వేరే ఏం కాదు అది ఆత్మ చైతన్యం. ఆ రెండు కలిస్తేనే శక్తి మళ్ళీ. సో సచ్చిత్ కూడా కలుస్తాయి అట్ వేరియన్స్ లెవెల్స్ ఆఫ్ ఇట్స్ ఓన్ మ్యానిఫెస్టేషన్. అంటే ప్రతి అభివ్యక్తికి గుర్తుపెట్టుకోవాలి మనం, ఎప్పుడైతే ఇక్కడ ఎక్స్ప్రెస్ అయిందో ఈ ప్రపంచం, ఎక్స్ప్రెస్ అయిన ప్రతి అభివ్యక్తిలోనూ కూడా బయటకు ఎప్పుడైతే ప్రకటించబడిందో ఏ విషయమైనా సరే అందులో రెండు ఉంటాయి, చైతన్యం ఉంటుంది సత్తు ఉంటుంది. సో ఈ కాంబినేషన్ ఆఫ్ సత్ అండ్ కాన్షియస్నెస్ ఈజ్ క్రియేషన్. ఆ రెండు ఉన్నాయి, అందులో ఉన్నప్పుడు శక్తి ఉంటుంది, చైతన్యమే శక్తి. కాబట్టి ఆ సత్ అంటే ఆత్మ అది మనం గుర్తుపెట్టుకోవాలంటే సత్ అంటే ఆత్మ అనే రూపంలో ఏ ఎక్కడెక్కడ దేని ఎంత కావాలో ఆ ఆత్మ అనేక రకాల స్థితుల్లో అంటే ఆత్మ స్థితులు. అంటే కొన్ని కొన్నింటికి కేవలం సాక్షిభూతంగా ఉంటే, కొన్నింటికి డైరెక్ట్ పార్టిసిపేషన్. ఇలా ఈ రెండింటి కాంబినేషన్లో ఈ చైతన్యం ఫోర్స్ ఉంటుంది. వేరియస్ లెవెల్స్ ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ అవర్ ఎర్త్ ఇవల్యూషన్ ఈజ్ అల్టిమేట్లీ ది హిస్టరీ ఆఫ్ ఎ స్లో కన్వర్షన్ ఆఫ్ ఫోర్స్ ఇన్ టు కాన్షియస్నెస్. అది అసలు ఇక్కడ ఇవల్యూషన్ యొక్క ముఖ్య ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను. ఈ చరిత్ర మన పరిణామ చరిత్ర అంతా కూడా ఏమిటంటే చైతన్యం శక్తిగా ఎలా మారింది. అంతే కదా, పూర్వం మనం ఎంత చైతన్యాన్ని ఎంత తెలుసుకోగలిగితే మానవ అభివృద్ధి మానవ పరిణామం అలా ఆగుతూ వచ్చింది, అలా పెరుగుతూ వచ్చింది. అల్టిమేట్లీ ది హిస్టరీ ఆఫ్ స్లో కన్వర్షన్ ఆఫ్ ఫోర్స్ ఇన్ టు కాన్షియస్నెస్. అది శక్తి చైతన్యంగా మారుతూ ఉన్నప్పుడల్లా పరిణామం సంభవించింది. మోర్ ప్రిసైజ్లీ ఎ స్లో రిమెంబరింగ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ బై ది కాన్షియస్నెస్ బరీడ్ ఇన్ ఇట్స్ ఓన్ ఫోర్స్. ఇప్పుడు మనం కూడా అంతే, మన శక్తులన్నీ మన శక్తుల్లోనే మనం బరి అయిపోయి ఉన్నాం. అంతా శక్తే కానీ ఆ శక్తిలోనే మనం కప్పబడిపోయి ఉన్నాం. ఆ కప్పబడిపోయిన స్లో కన్వర్షన్ దాన్ని నెమ్మదిగా, అసలు సాధన ఈజ్ నథింగ్ బట్ దాన్ని కప్పిన కవర్లు తీసేసి అది చైతన్యవంతం చేయడమే. అంటే రిమెంబరింగ్ అవర్ చైతన్యం, మన కాన్షియస్నెస్ నిద్రపోయిన చైతన్యాన్ని, అది నిద్రపోయిన మత్తులో ఉన్న శక్తిని చైతన్యవంతం చేయడమే ది కన్వర్షన్ ఈజ్ ఇవల్యూషన్. ఇన్ ది ఫస్ట్ స్టేజెస్ ఆఫ్ ఇవల్యూషన్ ది కాన్షియస్నెస్ ఆఫ్ ది యాటమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ఇట్స్ విర్లింగ్ యాజ్ ది కాన్షియస్నెస్ ఆఫ్ ఎ క్రాఫ్ట్స్మెన్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ద పీస్
ఈజ్ ఫ్యాషనింగ్. అంటే చైతన్యం శక్తిగా మారుతున్నప్పుడు, లేకపోతే శక్తి చైతన్యంగా మారుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ప్రాథమిక స్థితుల్లో ఒక ఏబీసీడీలు చదివేవాడు ఎలా ఉంటాడు, వాడు ఒక ఏ రాయమంటే సర్వశక్తులు మనకిప్పుడు తెలుసు, మనం అదేమి ట్రై ఎంతసేపు చేస్తున్నాం, ఆ ఏను అలా పలకపట్టుకుని దాని మీద నెమ్మదిగా ఇలా చేసి మొత్తం వాడి సర్వశక్తులు అందులో పెడతాడు. సో ఎవరిమైనా అంతే, మనం ప్రాథమిక దశలో మనం ఒక పని చేస్తున్నాము అంటే చైతన్యాన్ని అంతటినీ కూడా కూడగట్టుకుని అలాగే ఏం చేసుకుంటే ఆ ప్రాథమిక దశలో ఆటము అది పరిభ్రమిస్తూ ఉంటాయి కదా జీవాణువులు, దానికి అదే పని, ఆ విర్లింగ్ అది తిరుగుతూ 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 ఉండడమే దాని పని, దాని మీద సర్వం కేంద్రీకరిస్తుంది. అంటే ఎంటైర్ కాన్సన్ట్రేషన్ ఈజ్ అపాన్ ద సింపుల్ విర్లింగ్. అలాగే మనం ఏం చేస్తామంటే, ఒక క్రాఫ్ట్స్మెన్ ఉన్నాడు, ఒక హస్తకళ నిపుణుడు ఉంటే అతను మొత్తం చైతన్యం అంతా కూడా అతను ఏం ఒక వుడ్ కార్వింగ్ చేస్తున్నాడా లేకపోతే ఏదో చేస్తున్నాడా అంది మీదే పెడతాడు, ఫ్యాషనింగ్ ఆబ్లీవియస్ ఆఫ్ ఆల్ ది రెస్ట్. అతను ఏం చేస్తున్నాడు, మొత్తం చైతన్యం ఏదుందో ఆ చైతన్యం తన చేతి ద్వారా ఏ పని చేస్తున్నాడో అదే తప్ప మిగిలినవన్నింటికీ అతను జాగృతుడు కాలేదు. ప్రాథమిక దశలో ఏ మనిషి అయినా ఏ పని చేస్తున్నాడో ఆ పని మీదే మొత్తం సర్వశక్తి, ఆ పర్టిక్యులర్ చైతన్యాన్ని వాడుతున్నాము. అప్పుడేంటి, భౌతికమైనటువంటి ఒక చైతన్యాన్ని వాడుతున్నాడు, దానికి సృజనాత్మకత కలపడానికి కొంత బహుశా మెంటల్లో శక్తిని వాడతాడు, కానీ మిగిలిన చైతన్యం అంతా కూడా ఇంకో ఆత్మ చైతన్యం కావచ్చు, ఇంకో చైతన్యం కావచ్చు, అవి అప్పటికి అతనికి అక్కడికి రావట్లేదు, ఉపయోగపడట్లేదు. ఆబ్లీవియస్ ఆఫ్ ఆల్ ది టు ఆల్ ది రెస్ట్, మిగిలినవన్నీ పట్టించకూడదు, సింపుల్ ఏది చేస్తున్నావో ఆ ఒక్క పని. యాజ్ ది ప్లాంట్ ఈజ్ అబ్జార్బ్డ్ ఇన్ ఇట్స్ ఫోటోసింథసిస్, ఇప్పుడు ఒక ప్లాంట్ ఉందంటే అది కిరణజన్య సంయోగ క్రియలోనే అది అబ్జార్బ్, సూర్యరశ్మిని పీల్చుకోవడం దాన్ని మార్చుకోవడంలోనే ఫోటోసింథసిస్ అంటాం కదా, దాంట్లోనే ఉంటుంది. అంటే ఎంటైర్లీ ఒకే జాబ్లో, అంటే ఒకే పక్క ఒకే చైతన్యాన్ని తను ఉపయోగించుకుంటూ ఉంటుంది. అబ్జార్బ్డ్ ఇన్ ఏ బుక్ ఆర్ ఏ డిజైర్, మనం ఒక పుస్తకాన్ని ఏదైనా చదువుతుంటే దాంట్లో. ఆల్ ఇవల్యూషనరీ ప్రోగ్రెస్ ఈజ్ మెజర్డ్ బై ది కెపాసిటీ టు డిజింగేజ్ ఆర్ ఎస్ట్రికేట్ ది ఎలిమెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఫ్రమ్ ఇట్స్ ఎలిమెంట్ ఆఫ్ ఫోర్స్. ఇక్కడ కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ ఉందంటే, కానీ దీని అనాలిసిస్లో ఏం తేలింది అంటే, ఇన్ ద లాస్ట్ అనాలిసిస్ ఆల్ ఇవల్యూషనరీ ప్రోగ్రెస్ ఈ పరిణామం చేసిన అభివృద్ధి అంతా కూడా ఈజ్ మెజర్డ్, ఎలా కొలుస్తాం పరిణామం ఎంత అభివృద్ధి చెందిందని ఎలా కొలుస్తామంటే, బై ది కెపాసిటీ డిజెంగేజ్ ఆర్ ఎస్ట్రికేట్ ది ఎలిమెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఫ్రమ్ ఇట్స్ ఎలిమెంట్ ఆఫ్ ఫోర్స్. శక్తి నుంచి చైతన్యాన్ని ఎంత విడుదల చెందించామో అంత ఫ్రీడమ్ మనం పొందాం. అంటే మనం ఎంత శక్తిని చైతన్యవంతం చేసామో అంతవరకు యు ఆర్ ఫ్రీ, మిగిలింది నువ్వు వాడుకోలేదు. సో ఇట్స్ కంప్లీట్ లిబరేషన్ అంటే కంప్లీట్ చైతన్యాన్ని శక్తి కింద మార్చుకోవడం, లేకపోతే కంప్లీట్ శక్తిని చైతన్యవంతం చేయడం. సో అంతవరకు మనం చేస్తున్నామని చెప్పడానికి ఈ ప్రాసెస్ ఎంత చెప్పారంటే, వీఆర్ యూజింగ్ ఓన్లీ లిమిటెడ్ సోర్స్ ఆఫ్ అవర్ కాన్షియస్నెస్ యాజ్ ఫోర్స్. ఎట్ ది స్పిరిచువల్ ఆర్ యోగిక్ స్టేజ్ ఆఫ్ అవర్ ఇవల్యూషన్, అది ఈ ముందు చెప్పింది, దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ కాల్డ్ ఇండివిజువలైజేషన్ ఆఫ్ కాన్షియస్నెస్. అలా ఒక పక్క ఒక దాని వెంపు మనం ఉపయోగించడం దాన్నే ఇండివిజువలైజేషన్ ఆఫ్ మన చైతన్యాన్ని వైయక్తిగా చేయడం అని చెప్పి చదువుకున్నాం, తెలుసుకున్నాం. యాజ్ ది స్పిరిచువల్ ఆర్ యోగిక్ స్టేజ్ ఆఫ్ అవర్ ఇవల్యూషన్ ది కాన్షియస్నెస్ ఈజ్ కంప్లీట్లీ డిజెంగేజ్డ్, అది యోగులకి ఏం జరుగుతుందంటే మొత్తం శక్తి అంతా కూడా చైతన్యవంతమై ఉంటుంది, మొత్తం చైతన్యం అంతా కూడా శక్తిగా మారుతుంది వాళ్ళకి. అంచేత వాళ్ళకి ఆప్టిమమ్ యూటిలిటీ అనమాట, మొత్తం ఈ ఇండివిజువల్ చైతన్యాన్ని మనం కొంచెం వాడుకుంటున్నాము, అంటే వైయక్తికంగా ఎక్కడ ఉపయోగపడాలో దానికి అక్కడికి తీసుకెళ్ళి మనం అలా వాడుకుంటున్నాం. కానీ ఇక్కడ అలా కాకుండా, at the spiritual or yogic stage of our evolution, the consciousness is completely disengaged, released from its mental, vital, physical whirling. అప్పుడు ఏమవుతుంది, ఈ ప్రాణశక్తుల్లో మనోశక్తుల్లో భౌతికమైన ఈ వీటిల్లో అది ఇటు అటు తిరిగేసే దాని ఇదంతా పోతుంది, అంటే బోర్డులంత ఎనర్జీ మనకు వృధా వృధా అవుతుంది కదా, అదంతా పోతుంది. అంటే అప్పటిదాకా వాటి శక్తులు పట్టి ఉంటుంది అనమాట, వైటల్ అంటే మొత్తం ఈ చైతన్యాన్ని వైటల్ పట్టి ఉంచుతుంది, మనోమయ స్థితిలో మనం ఉంటే మనోమయం పట్టించుతుంది, భౌతికంగా మనం ఏదో మొక్కతో పని చేస్తుంటే భౌతిక చైతన్యం ఎంపులాగుతుంది, మిగిలిన చైతన్యాలు మనకి సహకరించవు. ఇప్పుడు ఇందులో ఏమవుతాయంటే అన్నీ విడుదల పొందుతాయి, అందుచేత అవి జైల్లో ఉన్నట్టు ఉండకుండా అవి ప్రతీది కూడా దాన్ని ఉపయోగపడతాయి అన్నమాట. వైబ్రేషన్స్ ఉంది, ఫోర్స్ హ్యాజ్ ఓన్లీ బికమ్ హోల్లీ బికమ్ కాన్షియస్నెస్, ఇట్ హోల్లీ రిమెంబర్స్ ఇట్ సెల్ఫ్, అండ్ టు రిమెంబర్ వన్ సెల్ఫ్ ఈజ్ టు రిమెంబర్ ఆల్, అది
తన్ని తను జ్ఞాపకం చేసుకుంటుంది అన్నమాట చైతన్యం మొత్తం. అప్పుడు దానికి ఏ అడ్డంకులు లేకుండా అది ప్రసారమై తన పనులు తను చేసుకోగలుగుతుంది. అందుకే ట్రావెల్ ది హోల్ రేంజ్ ఆఫ్ వైబ్రేషన్స్ ఆఫ్ కాన్షియస్నెస్. మనలో ఎక్కడెక్కడ ఎన్ని చైతన్య ప్రకంపనలు ఉన్నాయో అవన్నింటినీ కూడా అదుపులో పెట్టినట్టుగా ఉండకుండా, జైల్లో పెట్టినట్టుగా ఉండకుండా ఒక స్వేచ్ఛతోటి అది ప్రవర్తిస్తుంది. సో ఆ స్వేచ్ఛతో ప్రవర్తించేటప్పుడు మనిషి యొక్క పనులు విడిగా ఉంటాయి. సో బికాజ్ ఇట్ ఇస్ ది స్పిరిట్ ఇన్ యాజ్ దట్ రిమెంబర్స్ ది స్పిరిట్ ఎవ్రీవేర్. అంటే అది మొత్తం మనం కాన్షియస్ అయినప్పుడు, జ్ఞాపకం చేసుకున్నప్పుడు చైతన్యాన్ని అన్ని చోట్ల కూడా సర్వత్రా ఆ చైతన్యాన్ని మనం గుర్తిస్తాం, మనకి జ్ఞాపకం వస్తుంది. ఇంటర్కనెక్టెడ్, అది నువ్వు ఎంతవరకు నీ చైతన్యాన్ని గుర్తిస్తే అంతవరకు సర్వత్రా ఉన్న చైతన్యాన్ని కూడా నువ్వు తెలుసుకోగలుగుతావు. అంటే అదే రేంజ్లో నువ్వు ఇంకో చైతన్యానికి టచ్ చేయగలుగుతావు, తెలుసుకోగలుగుతావు అన్నది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. సైమల్టేనియస్లీ యాజ్ ది ఫోర్స్ రికవర్స్ ఇట్స్ కాన్షియస్నెస్, ఇట్ రికవర్స్ ది మాస్టరీ ఆఫ్ ఇట్స్ ఫోర్స్ అండ్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్. ఫర్ టు బీ కాన్షియస్ ఇస్ టు హ్యావ్ పవర్. అది ఆ చైతన్యం తెలుసుకోవడం వల్ల ఎరుకతో ఉండడమే శక్తి. సో చైతన్యమే శక్తి కాబట్టి నీకు ఒక పవర్, నీ చేతిలో ఒక శక్తి నేను సాధించగలుగుతాను సాధకుడు. ఆ చైతన్యం నువ్వు ఎలా కావాలంటే దాన్ని, ఆ శక్తిని నువ్వు వాడుకోవచ్చు. ది విర్లింగ్ యాటమ్ ఆర్ ది మ్యాన్ ట్రేడింగ్ ఇన్ ద బయలాజికల్ రట్ అండ్ ల్యాబరింగ్ ఇన్ హిస్ మెంటల్ ఫ్యాక్టరీ ఆర్ నాట్ ది మాస్టర్స్ ఆఫ్ దేర్ మెంటల్ వైటల్ ఆర్ అటామిక్ ఫోర్స్. దే మియర్లీ గో రౌండ్ అండ్ రౌండ్. మనం ఏమనుకుంటానంటే ఇప్పుడు ఒక యాటమ్ ఉంది, అది ఎలా తిరుగుతుందని అనుకున్నాం కదా మనం. అలాగే ఈ మైండ్తో మనం ఏదైనా పనిచేస్తున్నాం అనుకోండి, ఆ మైండ్తో పనిచేస్తున్నప్పుడు మనం ఇదేదో చేస్తుంది అంటే అది మెంటల్ ఫ్యాక్టరీలో, అది మనకి మన యొక్క పెద్ద ఇది లేకుండానే, సహాయం లేకుండానే దాని పని చేసుకుపోతూ ఉంటుంది. అది ఒక రట్లో కొట్టుకుపోవడమే తప్ప అక్కడ నువ్వు కాన్షియస్గా ఏమీ చేయటం లేదు. మనం ఏమనుకుంటున్నాం, మనం ఏదో చేసేస్తున్నాం అనుకుంటాం, కానీ అది అప్పుడు దాని అలవాటు ప్రకారం అది పనిచేస్తుంది. అది మనం నువ్వు కాన్షియస్గా ఉండడం కాదు, అంచేత అవి అభ్యాసం వల్ల జరిగిపోతూ ఉంటాయి. ల్యాబర్, అది ఒక ల్యాబర్ లాంటిది. దే మియర్లీ గో రౌండ్ అండ్ రౌండ్, అదేదో మనం ఒక దీంట్లో తిరిగినట్టే, ఒక చక్రంలో తిరిగినట్టే. అట్ ది కాన్షియస్ స్టేజ్ అండ్ ది కాంట్రరీ వీఆర్ డిజెంగేజ్డ్. మనం అదే ఎరుకతో ఉంటే నీకు ఫ్రీడమ్ వచ్చినట్టే. ఎరుకతో నువ్వు చేస్తే ఎంతవరకు చేయాలో అది ఆపి, ఇప్పుడు మనసు ఎలా వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఆలోచన చేస్తుంది, ఆలోచన చేసినప్పుడు అది రెట్లో కొట్టుకుపోతుంది. యు ఆర్ నో మోర్ కాన్షియస్. నువ్వు కాన్షియస్ అయితే దాన్ని ఆపగలుగుతావు, స్టాప్ ఇట్ అంటే అది ఆగిపోతుంది. కాన్షియస్ అవ్వడం వల్ల అది ఫ్రీడమ్, అప్పుడు నువ్వు ఆపుతావు. ఫ్రీడమ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, నో మోర్ నువ్వు దాన్ని ఎంగేజ్ చేయవు, ఇంకా అది డిజెంగేజ్ అవుతుంది. అది ఏ పని చేస్తుందో ఆ పని నుంచి దాన్ని విడబడతావు అన్నమాట. మామూలుగా అయితే మనకు ఆ శక్తి ఉండదు, ఎందుకంటే అభ్యాసం ప్రకారం అన్నీ కూడా తిరిగేస్తూ ఉంటాయి, ఏ పని అది చేసేస్తూ ఉంటాయి. అంటే వన్స్ యూ అటైన్ దట్ పవర్, ఆ పవర్ శక్తి చైతన్యం మీద నీకు అదుపు చేయగలిగిన శక్తి వచ్చినప్పుడు దాన్ని నువ్వు కమాండ్ చేయగలుగుతావు. అది ఇక్కడ చెప్తున్నాను. ఆ కమాండింగ్ పవరే ఫ్రీడమ్, డిజెంగేజ్ చేయడం. అట్ ది కాన్షియస్ స్టేజ్ అండ్ ది కాంట్రరీ వీఆర్ డిజెంగేజ్ వీఆర్ ది మాస్టర్స్. అంతదాకా అది మాస్టర్ అవుతుంది, అది అలా దాని ఇష్టం వచ్చినట్టు చేసుకుపోతుంది. ఒకసారి చూడండి, మనం ఆలోచనని అసలు నియంత్రిద్దాం అనుకుంటాం, కానీ ఎక్కడ ఏంటి అని వద్దన్న కొద్దీ అక్కడి నుంచి మీరు లేచి వెళ్ళినా సరే అదే సేమ్ థాట్ నేను రౌండ్ అండ్ రౌండే వెళ్తుంది. కానీ ఒకసారి దాన్ని మనం బయటకు కూడా తొయలేము. అదే వెన్ యూ గాట్ దట్ ఆ పవర్ వచ్చినప్పుడు అది స్టాప్ అంటే కూడా అది ఆగుతుంది. సో దెన్ యు ఆర్ ద మాస్టర్. ఆన్ ది కాంట్రరీ వీఆర్ డిజెంగేజ్డ్ వీఆర్ ద మాస్టర్స్. We verify tangibly that consciousness is a force, a substance which we can handle just as others handle oxide or electric fields. ఈ మామూలు మిగిలిన విషయాలను ఎలాగ ఒక సైంటిఫిక్గాను కెమిస్ట్రీ పదార్థాను ఎలాగ వాళ్ళు హ్యాండిల్ చేయగలరో, ఈవెన్ మన మనసుని కూడా మనం అప్పుడు ఎలా హ్యాండిల్ చేయగలము అని చెప్పి రాస్తానంటే ఎంత కావాలో అంత, తర్వాత దానికి పునిష్టాప్ పెట్టేస్తే దాని వద్దంటే అది మానేస్తుంది, అంటే మన చెప్పు చేతల్లో ఉంటుంది అని. సో ఇక్కడ శ్రీ అరవిందులు చెప్పిన ఒక కొటేషన్తో మనం, ఇఫ్ వన్ బికమ్స్ అవేర్ ఆఫ్ ది ఇన్నర్ కాన్షియస్నెస్, రోడ్ శ్రీ అరవిందో, వన్ కెన్ డూ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్ విత్ ఇట్. సెండ్ ఇట్ అవుట్ యాజ్ ఎ స్ట్రీమ్ ఆఫ్ ఫోర్స్, ఎరెక్ట్ ఎ సర్కిల్ ఆర్ వాల్ ఆఫ్ కాన్షియస్నెస్ అరౌండ్ వన్ సెల్ఫ్, డైరెక్ట్ ఎన్ ఐడియా సో దట్ ఇట్ షాల్ ఎంటర్ సంబడీస్ హెడ్ ఇన్ అమెరికా, ఎక్సెట్రా. ఇవన్నీ చాలా దూరమైన విషయాలైనా తెలుసుకోవడంలో ఒక దాని గొప్పతనం తెలుస్తుంది మనకి. యోగులు కానీ పెద్దవాళ్ళ జీవితాలు కానీ చెప్పడం వల్ల విషయం యొక్క సత్యం ఎంతవరకు ఉంది. ఇప్పుడు
ఒక విషయం యొక్క విస్తృతి మనం మొదటి మెట్టు దగ్గరే ఆగిపోయి ఉండొచ్చు, కానీ ఒక నిచ్చెనకి చాలా మెట్లు ఉంటాయి కదా. అలాగే అనేక స్థాయిల్లో ఆ గురువులు వాళ్ళు ఎంతవరకు సాధ్యం చేసుకున్నారు, ఎందుకు వాళ్ళకి పవర్ ఇవ్వాలని వాళ్ళ మాటలు మనం వాళ్ళ కొటేషన్స్లో మనం మహానుభావులు అందరికీ మాట్లాడితే పవర్ దే అటైన్డ్, వాళ్ళు ప్రాక్టికల్గా చేసి చూపించిన వాటికి మాత్రం విలువ ఉండి తీరుతుంది. అంచేత ఇక్కడ ఆయన చెప్తున్నారు, అది మనకు సుసాధ్యం కాకపోయినా ఇప్పుడు ప్రస్తుతం ఇలాంటి మహత్తరమైన విషయాలు, చైతన్యం అనేది ఇంత గొప్ప విషయం. మరి అలాగ ఇప్పుడు రమణ మహర్షి వాళ్ళ జీవితాల్లో అరవిందుల జీవితం చదివినప్పుడు మనకు తెలుస్తుంది, ఒక ఆవిడని ఎవరినో ఇక్కడ కూర్చుని ఓ రోజు రమణ మహర్షి అక్కడ అందులోను తిరువన్నామలయంలో ఒక ఆవిడ ఎవరో చూడాలని అనుకుంటే అదే టైంగా అక్కడ కనిపించారు ఆయన. సో వాళ్ళకి ఇలాంటివన్నీ ఆ తర్వాత జీవితాల్లో ఆవిడచ్చి ఫలానా డేటు ఫలానా ఇదిలో ఆయన వచ్చారు అక్కడికి అంటే అప్పుడు ఇక్కడే కూర్చుంటారు ఆయన. ఆ సాధకులు రాసినవి అలాగే శ్రీ అరవిందుల విషయాల్లో లెటర్స్లో కొన్ని విషయాలు చూస్తే వీళ్ళు ఎలా చెప్తారండి, బికాస్ వాళ్ళకి అది జరిగిన అనుభవం. అదే మనం చూడండి, మనకు మనకు ఏదైనా ఒక చిన్న మామూలు ఎక్స్పీరియన్స్ అయినా మనం అది దిక్కచ్చిగా చెప్పగలుగుతాం ఇలా అయింది నాకు అని. అలాగే వాళ్ళు చెప్పిన అనుభవాలు, ఇఫ్ వన్ బికమ్స్ అవేర్ ఆఫ్ ది ఇన్నర్ కాన్షియస్నెస్, అంతరంగ చైతన్యం, అంతరంగ చైతన్యంతో మాత్రం అంటే అంతరాత్మ చైతన్యాలు అంటే దాంతో ఒక ఎరుక కలిగితే మాత్రం దాన్ని మేల్కొట్టే మనలో రోడ్ శ్రీ అరవిందో, వన్ కెన్ డూ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్ విత్ ఇట్, ఏ విషయమైనా వాళ్ళకి సాధ్యమే. అదేమిటి, సెండ్ ఇట్ అవుట్ యాజ్ ఎ స్ట్రీమ్ ఆఫ్ ఫోర్స్, ఒక శక్తిగా పంపించవచ్చు ఎక్కడికి నాకు కావాలంటే. మరి అలాగే వాళ్ళు సెకండ్ వరల్డ్ వార్లో మాతా అరవిందులు వాళ్ళు పార్టిసిపేట్ చేశారు, ఇట్స్ ఎ ఫ్యాక్ట్, ఇట్స్ ఎ నోన్ ఫ్యాక్ట్ ఫర్ ద డిసైపుల్స్. అది అందుచేత వన్ కెన్ డూ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్, సెండ్ ఇట్ అవుట్ యాజ్ ఎ స్ట్రీమ్ ఆఫ్ ఫోర్స్, ఎరెక్ట్ ఏ సర్క్యులర్ వాల్ ఆఫ్ కాన్షియస్నెస్ అరౌండ్ వన్ సెల్ఫ్. మనకి ఏదైనా ఒక చోటకి వెళ్తుంటే అరక్షణాభావం ఉంది, ఇంకో భయం ఉంది అంటే మన చుట్టూ ఒక రకమైన షీల్డ్ లాగా మన చైతన్యంతో మనం కట్టేసుకోవచ్చు, ఒక స్క్రీన్ లాగా సర్కిల్. డైరెక్ట్ అన్ ఐడియా సో దట్ ఇట్ షాల్ ఎంటర్ సంబడీస్ హెడ్ ఇన్ అమెరికా, ఎవరికైనా ఒక ఆలోచన పంపిద్దామంటే ఇక్కడ వాళ్ళు అమెరికాలో కూర్చోవచ్చు, లండన్లో కూర్చోవచ్చు, నువ్వు కళ్ళు మూసుకునే మహాయోగి వాళ్ళ చైతన్యంతో పంపించాడంటే అది వెళ్ళిపోతుంది, అక్కడ వాళ్ళ బుర్రలో ప్రవేశిస్తుంది. అలాగే శ్రీ అరవిందులు నేను బియాండ్ మ్యాన్ అనువాదం చేసినప్పుడు చూశాను, మన అక్కడ విన్స్టన్ చర్చిల్ బ్రిటిష్ ప్రధానమంత్రి ద్వారా వెలువడిన ఒక రేడియో సందేశం, ఇక్కడ అరవిందులు మాట్లాడిన మాటలే సేమ్. అరవిందులు ఏవైతే చెప్పారో ఇన్ ద కాంటెస్ట్ ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్ అక్కడ ఆయన, అలాంటివి మనకు తెలియనంతసేపు ఇవి జరగమేమో అని అనుకుంటాం, కానీ అద్భుతాలు, ఈ అద్భుతాలన్నీ కూడా వాళ్ళ స్థాయిని బట్టి అవన్నీ జరుగుతాయి అని తెలుస్తుంది. ఇంకా చెప్పారు ఇక్కడ శ్రీ అరవిందు, దీంతో ఇవాళ చాప్టర్ నేను ముగిస్తున్నాను. హీ ఎక్స్ప్లెయిన్ ఫర్దర్ శ్రీ అరవిందు, ది ఇన్విజిబుల్ ఫోర్స్ ప్రొడ్యూసింగ్ టాంజిబుల్ రిజల్ట్స్ బోత్ ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ ఈజ్ ది హోల్ మీనింగ్ ఆఫ్ ది యోగిక్ కాన్షియస్నెస్. మనకి ఇలాంటివి చదవడం వల్ల ఏం తెలుస్తుందంటే, ఏముంది రేంజ్, మానవ రేంజ్ ఎంత ఉంది అన్నది కనీసం తెలుస్తుంది. అది మనం సాధనలో మనం ఎంతవరకు చేసుకుంటామో, ఎన్ని జన్మలు చేసుకుంటామో మనకు తెలియదు, కానీ బట్ దిస్ ఈజ్ ద ట్రూత్, దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్, దిస్ ఈజ్ ద రేంజ్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్. ఎందుకు దేవుళ్ళలాగా మనిషిని తయారు చేశాడు, హీఈస్ ఈక్వల్ టు గాడ్ అని అన్నారు అంటే బికాస్ ఆఫ్ దిస్ పొటెన్షియల్ ఓన్లీ. ది ఇన్విజిబుల్ ఫోర్స్ ప్రొడ్యూసింగ్ టాంజిబుల్ రిజల్ట్స్ బోత్ ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్, అదృశ్య ఆ శక్తి ఏదైతే చైతన్యం వల్ల ఉన్నదో అది బాహ్యంలోనూ అంతరంగంలో కూడా అనేక రకమైన ఇవి చేయగలదు, శక్తి కృత్యాలు రిజల్ట్స్ని ఫలితాలు ఇవ్వగలదు మనకి. ఇఫ్ వీ హ్యాడ్ నాట్ హ్యాడ్ థౌజండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ షోయింగ్ దట్ ది పవర్ విత్ ఇన్ కుడ్ ఆల్టర్ ది మైండ్, డెవలప్ ఇట్స్ పవర్స్, యాడ్ న్యూ వన్స్, బ్రింగ్ ఇన్ న్యూ రేంజెస్ ఆఫ్ నాలెడ్జ్, మాస్టర్ ది వైటల్ మూమెంట్స్, చేంజ్ ద క్యారెక్టర్, ఇన్ఫ్లుయెన్స్ మెన్ అండ్ థింగ్స్. ఈ చైతన్యం అలా ఉపయోగించిన వాళ్ళకి ఇన్ని రకాలు అంటే యోగులు కానీ వాళ్ళు గొప్ప గొప్ప వ్యక్తులు కానీ ఇన్నింటి వల్ల మార్చగలరు. చైతన్యానికి ఎరుకలో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు అనేక వేల వేల ఎక్స్పీరియన్సెస్ అనుభవాలు మనకి చెప్పాయి అని చెప్తున్నారు. త్రూ అవుట్ ద హ్యూమన్ హిస్టరీ మనకి దీనికి రికార్డు ఉంది. ఏమిటి, అవతల వాడి మనసు మార్చగలడు, ఆ శక్తుల్ని పెంచగలచ్చు, కొత్త శక్తుల్ని ఇవ్వచ్చు, బ్రింగ్ ఇన్ న్యూ రేంజెస్ ఆఫ్ నాలెడ్జ్. మరి అలాగే కదా కొత్త కొత్త నాలెడ్జ్, కొత్త కొత్త జ్ఞానం మానవుడు కనిపెట్టగలిగాడు కదా మా దీంట్లో. సరే, మాస్టర్ అండ్ వైటల్ మూమెంట్స్, ప్రాణశక్తుల్ని కూడా మనం అదుపులోకి చేసుకోవచ్చు. అలాగే చేంజ్ ది క్యారెక్టర్ మార్చచ్చు, ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ మెన్ అండ్ థింగ్స్,
ఇలా సాధ్యం కాదు లేదు అనేక కండిషన్స్ అండ్ ఫంక్షనింగ్స్ ఆఫ్ ది బాడీ వర్క్ యాజ్ ఎ కాంక్రీట్ డైనమిక్ ఫోర్స్ అండ్ అదర్ ఫోర్సెస్ అది ఒక మహాశక్తి కింద కూడా వాడచ్చు మోడిఫై ఈవెంట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా వి విడ్ నాట్ స్పీక్ ఆఫ్ ఇట్ యాజ్ వీ డూ మోర్ ఓవర్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇన్ ఇట్స్ రిజల్ట్ బట్ ఇన్ ఇట్స్ మూమెంట్స్ దట్ ది ఫోర్స్ ఈజ్ టాంజిబుల్ అండ్ కాంక్రీట్ ఇది అంటున్నా ఇది మాటలు చెప్పడం కాదు అది కాంక్రీట్గా అనుభవంలో తెలిసినది అది స్పష్టము యూ కెన్ సీ ఇట్ అండ్ యూ కెన్ ఫీల్ ఇట్ అది కాంక్రీట్గా స్పష్టంగా మనం చెప్పచ్చు అందులో యథార్థం అది అది ఎందులో ఏమాత్రం అణుమాత్రం కూడా మనం సందేహించవలసింది లేదు ఆ చైతన్యమైన శక్తి ఎంత శక్తివంతమో అది కరెక్ట్గా వాడగలిగితే ఎన్ని రకాల ఈ పనులు సాధ్యమవుతాయో వెన్ ఐ స్పీక్ ఆఫ్ ఫీలింగ్ ఫోర్స్ ఆర్ పవర్ ఐ డు నాట్ మీన్ సింప్లీ హ్యావింగ్ ఏ వేక్ సెన్స్ ఆఫ్ ఇట్ అని చెప్తున్నారు నేను ఆ శక్తి చైతన్యం అని అన్నానంటే నేను ఏదో మామూలుగా అంటం లేదు జస్ట్ అస్పష్టంగానో లేకపోతే ఏదో మామూలుగానో వాడట్లేదు అది చాలా ఒక అద్భుతమైనటువంటి శక్తి చేయగా అని చెప్తున్నారు సెన్స్ తోటే బట్ ఫీలింగ్ ఇట్ కాంక్రీట్లీ అండ్ కన్సిక్వెంట్లీ బీయింగ్ ఏబుల్ టు డైరెక్ట్ ఇట్ అంటే అలాంటి శక్తి వాళ్ళు దాన్ని ఫీల్ అవ్వగలరు దాన్ని డైరెక్ట్ చేయగలరు ఎక్కడికి వెళ్ళాలో ఏ సోర్స్కి వెళ్ళాలో దానికి పంపగలరు అలాంటి చైతన్యం గురించి నేను మాట్లాడుతున్నాను అది ఉన్నది అని చెప్పి చెప్తున్నారు శ్రీ అరవిందరు వాచ్ ఇట్స్ మూమెంట్స్ బీ కాన్షియస్ ఆఫ్ ఇట్స్ మాస్ అండ్ ఇంటెన్సిటీ వాళ్ళకి ఎలా తెలుస్తుందంటే దాని గాఢత అది ఎంత రేంజ్లో ఉందంటే కొలమానాలతో సహా అది నువ్వు ఎంత పంపిస్తున్నావు అన్నట్టు ఇప్పుడు అడుగు ప్రయోగాల్లో లాగా అది ఎంత ఉంది దాని పరిణామం దాని పరిమాణం ఏమిటి అది ఏమిటి ఇదంతా కూడా తెలుస్తుంది వాచ్ ఇట్స్ మూమెంట్స్ బీ కాన్షియస్ ఆఫ్ ఇట్స్ మాస్ అండ్ ఇంటెన్సిటీ అండ్ ద సేమ్ వే యాజ్ అ అదర్ అపోజింగ్ ఫోర్సెస్ అని చెప్పి ఇక్కడ అరవిందుల కొటేషన్ ముగిసింది ఇంకా చిన్న పేరాతోటి నేను ఇది కన్క్లూడ్ చేస్తాను ఈరోజు ఇంకా ఉంది ఇది దిస్ అల్టిమేట్ కన్వర్షన్ ఆఫ్ మ్యాటర్ ఇన్ టు కాన్షియస్నెస్ అండ్ పెర్హాప్స్ వన్ డే ఈవెన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇన్ టు మ్యాటర్ ఈజ్ ది ఎయిమ్ ఆఫ్ సూప్రామెంటల్ యోగా ఇక్కడ శ్రీ అరవిందుల యొక్క ఈ యోగా యొక్క రహస్యము ఆయన యొక్క లక్ష్యము ఇక్కడ ఇచ్చారు అదేమిటి దిస్ అల్టిమేట్ యాజ్ వీ విల్ సీ దట్ కాన్షియస్నెస్ కెన్ యాక్ట్ ఆన్ మ్యాటర్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇట్ అది మనకి ఈయన ఉద్దేశం కూడా ఏమిటంటే తర్వాత స్థితుల్లో సాధకుడికి చైతన్యం పదార్థం మీద ప్రభావం చూపించగలదు అదే కదా పదార్థము చైతన్యవంతం కావాలన్నదే శ్రీ అరవిందుల యోగం అయితే అది రూపాంతరం చేయగలదు దాన్ని పరివర్తన చేయగలదు ఇప్పుడున్న చైతన్యాన్ని చైతన్యం మ్యాటర్ని పరివర్తన చేయగలదు దిస్ అల్టిమేట్ కన్వర్షన్ ఆఫ్ మ్యాటర్ ఇన్ టు కాన్షియస్నెస్ అంటే మనలో ఉన్న భౌతిక అంతా కూడా భౌతిక తత్వం ఏదైతే ఉందో అది పూర్తి సచేతనం చైతన్యవంతం కావాలి అలాగే పదార్థం అంతా కూడా చైతన్యవంతం కావాలి అది ఈ యోగంలో దిస్ అల్టిమేట్ కన్వర్షన్ ఆఫ్ మ్యాటర్ ఇన్ టు కాన్షియస్నెస్ అండ్ పెర్హాప్స్ వన్ డే ఈవెన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇన్ టు మ్యాటర్ ఆ చైతన్యమే పదార్థంగా కూడా మారిపోవాలి మారిపోయినప్పుడు ఈజ్ ది ఎయిమ్ ఆఫ్ ది సూప్రామెంటల్ యోగా అదే అతి మానస యోగం యొక్క ఆశయము విచ్ విల్ కమ్ టు ఇట్ అది ఇంకా తర్వాత ఇందులో ముందు వెళ్తుంది బట్ దేర్ ఆర్ మెనీ డిగ్రీస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ది కాన్షియస్నెస్ ఫోర్స్ ఫ్రమ్ ది సీకర్ ఆఫ్ ఆస్పిరెంట్ జస్ట్ అవేకనింగ్ టు ది ఇన్నర్ ఎర్జ్ ఇది ఇక్కడ ఇంకా మళ్ళీ మొదటి వాళ్ళ దగ్గరికి వచ్చేసాడు మన దగ్గరికి ఈ సాధకుల్లో మొదటి ఏంటంటే ఒక ప్రేరణ ఈ చైతన్యాన్ని శక్తిగా మార్చుకోవాలి అన్న ఒక ప్రేరణతో ఇది మొదలవుతుంది అప్పుడు మనం దాన్ని వైయక్తీకరించుకోవడం ఇండివిజువలైజేషన్ ఆఫ్ కాన్షియస్నెస్ కాన్షియస్నెస్ని శక్తిగా మార్చుకోవడం ఆ శక్తిని ఎలాగ మనం ఉపయోగించుకుంటామన్నది నెమ్మదిగా తెలుసుకుంటాం అన్నమాట ఫ్రమ్ ది సీక్రెట్ ఆస్పిరెంట్ ఆకాంక్షాపరుడు జస్ట్ అవేకనింగ్ టు ది ఇన్నర్ ఎర్జ్ వాడికి వాళ్ళు ఇన్నర్ ప్రేరణ మేల్కొంటుంది ఇన్నర్ స్ఫూర్తి మేల్కొంటుంది అది దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఎ సాధక ఆ కాన్షియస్నెస్ని రియలైజ్ చేసుకోవాలి తెలుసుకోవాలి దీన్నంతా మొత్తం ఏమిటో ఆ శక్తిగా మార్చుకోవాలి లేకపోతే శక్తిని చైతన్యంగా ఉజ్వలింపచేయాలి దాన్ని మేల్కొల్పాలి జాగృతం చేయాలి అన్నది టు ది యోగి ఈవెన్ అమాంగ్ యోగీస్ దెర్ ఆర్ మెనీ డిగ్రీస్ అని రాస్తున్నారు యోగ పరంపరలో కూడా మనిషి యొక్క ఈ చైతన్యాన్ని ఎంతవరకు శక్తిని శక్తిగా మార్చాడో ఆ యోగ పరంపర కూడా అక్కడే మొదలవుతుంది అబ్సల్యూట్లీ మార్చేసి సర్వం మార్చిన వాళ్ళు అత్యంత శక్తివంతమైన యోగులు దెర్ ఆర్ గ్రెడేషన్స్ అని చెప్పి కూడా రాస్తున్నారు ఆ యోగ పరంపరలో ఇది సాధించడానికి కూడా అంతరాలు ఉన్నాయి అని చెప్పి దట్ ఈస్ వేర్ ద ట్రూ హైరార్కీ బిగిన్స్ అని అది అక్కడ పరంపర మొదలవుతుంది అని రాశారు ఎంతవరకు దీన్ని మనం ఎంతవరకు మార్చుకున్నాం ఇంకా తర్వాత కొంచెమే ఉంది ఇది కంటిన్యూ చేసేద్దాము ఎందుకంటే సత్తుచిత్తు యొక్క మనకు తెలిసిపోయింది చిత్తాగ్ని అంటే ఇది అని ఇప్పుడు చిత్తు ఆనందంగా ఎలాగ సో కాన్షియస్నెస్ జాయ్ ఇది బాగుండేది చిన్న విషయమే మనకి తెలిసినది అంటే సచ్చిత్ ఆనందం అని ఎప్పుడు అనుకుంటాం భగవంతుడు ఆనందమయుడు అనుకుంటాం చైతన్యం ఆనందరూపం
అనేది ఇప్పుడు ఎలాగే చైతన్యంలోనే శక్తి ఉంది, చిత్తాగ్నిని కూడా దాన్నే అన్నాం, ఆనంద చిదానంద స్వరూపం అంట. చేత ఆనందం కూడా సత్తు యొక్క మరో లక్షణం, అదే చిత్తు యొక్క మరో లక్షణం. చిత దేర్ ఈజ్ వన్ లాస్ట్ ఈక్వివలెన్స్, దీనికి సరిపోయేది ఇంకొకటి ఉంది. నాట్ ఓన్లీ ఈజ్ కాన్షియస్నెస్ ఫోర్స్, నాట్ ఓన్లీ ఈజ్ కాన్షియస్నెస్ బీయింగ్ అంటే సత్తు చిత్తు కదా కాకుండా, బట్ కాన్షియస్నెస్ ఇస్ ఎ జాయ్. ఆనందం కూడా కాన్షియస్నెస్కి ఒక అట్రిబ్యూట్. కాన్షియస్నెస్ జాయ్ అంటాం దాన్ని, చిదానందం అంటాం. సో ఈ చిత్తు ఆనందంగా ఎలా అవుతుంది, ఇందులో చిత్ తపస్సుగా ఎలా అయిందో మనం ఇంతకుముందు చూసుకున్నాం. ఆ చిత్తు నెమ్మదిగా తపస్సు అగ్నిగా మారి, అగ్ని శక్తిగా మారి, శక్తి మళ్ళీ చైతన్యవంతమై ఎలా 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 దాన్ని మనకి మార్చగలదు. ఇప్పుడు చైతన్యం ఆనందంగా మనలో ఎలాగా రూపుదాలుస్తుంది. టు బీ కాన్షియస్ ఈజ్ జాయ్, అది ఈ విధంగా కూడా ఆనందం అనేది చైతన్యంతో ఉండడమే ఆనందము. అగ్ని ఆనందాన్ని జ్వలింపు చేస్తే అది శక్తిగా మారింది. అది ఇది ఏమిటంటే ఎరుకే ఆనందం, అది కాన్షియస్నెస్. టు బీ కాన్షియస్ ఈజ్ జాయ్. వెన్ ది కాన్షియస్నెస్ ఈజ్ డిజింగేజ్డ్ ఫ్రమ్ ది థౌజండ్స్ ఆఫ్ మెంటల్ వైటల్ ఆర్ ఫిజికల్ వైబ్రేషన్స్ ఇన్ విచ్ ఇట్ వాజ్ అబ్జార్బ్డ్, వి డిస్కవర్ జాయ్. ఎంత సింపుల్, ఎంత బాగుంది చూడండి. మామూలుగా మన చైతన్యం అన్నింటిలో కలగలపై పనులు చేసుకుంటూ ఉంటుంది. అంటే ప్రాణిక మనోశక్తులు భౌతిక శక్తుల్లో అది చిక్కుబడిపోయి, ఆ చిక్కుబడిపోయి మెలికలు తిరుగుతూ ఉన్నంతసేపు కూడా అది మనకి ఏమిటో విడిగా కనపడదు, చిక్కులతో పాటు కనపడుతుంది. సో ఆ చిక్కులతో పాటు ఉన్నంతసేపు మనకు ఆనందం లేదు. అంచేత మన చిక్కులు విడిపోయాయి కదా, ఇప్పుడు అది మనం ఫిజికల్ డిజెంగేజ్ అయింది కదా, ఇప్పుడు చైతన్యాన్ని విడదీసాం. చైతన్యాన్ని మనం విడిగా ఒక స్రవంతిగా ఒక ధారగా అన్నింటినీ కలిపి ఒక ఇది కింద మనం ఒక మాలలో ధారలా చూసాం. చూసినప్పుడు మనం దాంతో డిజెంగేజ్ అవుతున్నాం. అంటే ఈ దాన్ని ఒక జైల్లో పెట్టేసినట్టు కాకుండా దానికి విముక్తి కలిగించాడు. నువ్వు ఎంత విముక్త అయ్యావో నీకు అంత ఆనందం వస్తుంది అని రాశారు. అంతే అంటే నువ్వు ప్రాణశక్తుల్లో చిక్కుపడి ఉంటే ఆనందం తగ్గుతుంది, అలాగే మనోశక్తుల్లో చిక్కుపడి ఉంటే ఆనందం ఉండదు, అలాగే భౌతిక శక్తులతో చిక్కుపడి ఉంటే ఇంకొక రకంగా. ఈ శక్తులన్నీ ఎంత విడిపడిపోయి నువ్వు ఉంటే నీ చైతన్యం ఎంత ఫ్రెష్గా హ్యాపీగా జాయ్ఫుల్గా, ఆ చిత్శక్తి అంతా కూడా దేనికి ఎలా ఉపయోగపడాలో ఆ రైట్ ఉపయోగపడుతున్నప్పుడు యూ డిస్కవర్ జాయ్ అండ్ యూఆర్ డిజెంగేజ్డ్ విత్ ఆల్ ద అదర్ వైటల్ ఫిజికల్ డిస్టర్బెన్సెస్ మెంటల్ డిస్టర్బెన్సెస్ నుంచి. అది అప్పుడు నువ్వు ఆనందాన్ని కనుక్కుంటావు. ఆనందం ఈజ్ మైనస్ ఆల్ దీస్ అన్నెసెసరీ ఇవన్నీ దాని ముడిలు పడిపోయి ఉన్న చిక్కుముడులు అన్నీ ఉన్నటువంటి వాటి నుంచి మనం ది హోల్ బీయింగ్ యాజ్ ఏ ఫిల్డ్ విత్ ఏ మాస్ ఆఫ్ లివింగ్ ఫోర్స్. మనకి వేదాలు కూడా ఎంత అందంగా చెప్పారు, లైక్ ఏ బెల్ షేప్డ్ పిల్లర్ అని ఋగ్వేదంలో రాసేట. ఒక అందమైనటువంటి ఒక స్థూపం తయారు చేస్తే ఎలా ఉంటుందో ఈ ఆనందం వల్ల ఏ రకమైన అడ్డంకి లేకుండా అలాగ ఒక అంటే అంత ఖచ్చితంగా అలా ఒక స్థూపంలా ఉంటుంది. ఒక బ్యూటిఫుల్ అంటే దాన్ని మళ్ళీ ఈయన వర్ణించారు లివింగ్ ఫోర్స్ తోటి, ఒక సజీవమైన శక్తి. అంటే అందులో ఇంకే కలుషితాలు లేవు కదా, మనో కలుషితాలు లేవు, ప్రాణశక్తులు కలుషితం లేదు, భౌతిక శక్తులు కలుషితం లేదు. సో అది ఏమిటంటే ఒక ప్రకాశమానమైనటువంటి ఒక చాలా చక్కని ఒక స్థూలమైన ఒక ఇదేలా ఉంటుంది అని చెప్పి రాస్తున్నాను. ఏ క్రిస్టలైన్ మోషన్లెస్ ఆబ్జెక్ట్లెస్ ఫోర్స్, ప్యూర్ కాన్షియస్నెస్, ప్యూర్ ఫోర్స్, ప్యూర్ జాయ్. బట్ ఇట్స్ ఆల్ ది సేమ్ ఏ థింగ్, అదే మహా ఆనందం ఉంటాం, పారవస్య ఆనంద పారవస్య ఉంటాం, భగవంతుడు ఆనందమయుడు అంటాం. అలాగే మనం అది ఎలా ఉంటుంది అంటే క్రిస్టలైన్ మోషన్లెస్, అది ఎక్కడ కదలిక లేదు, స్పష్టంగా మెరుస్తూ ఆబ్జెక్ట్లెస్, అది ఏ ఫోర్స్ లేదు, ఏ ఆబ్జెక్ట్గానూ ఉండదు. అది ప్యూర్ కాన్షియస్, శుద్ధ చైతన్యం అది. ఆ శుద్ధ చైతన్యం, పవిత్ర చైతన్యం, ప్యూర్ ఫోర్స్, శుద్ధ శక్తి, శుద్ధ ఆనందం. అంటే శుద్ధ శక్తి, శుద్ధ ఆనందం, శుద్ధ చైతన్యం ఇవి కలిస్తే సచ్చిద్ ఆనందం. ఆ ఆనందం ఏమిటంటే ఫరెవర్ లాస్టింగ్, అది ఎప్పుడెప్పుడైతే ఇవన్నీ డిజెంగేజ్ అయి ఉన్నాయో ఆ ఆనందం మనం ప్రతి క్షణం కూడా అనుభవించేది ఆ అసలైన సచ్చిదానంద రూపుడు భగవంతుడు. ఆ సచ్చిదానందం ఎక్కడుంది అంటే ఇట్ రిఫ్లెక్ట్స్, మనలో కూడా అది ఉంది ఆ చైతన్యంతో పాటు, కానీ మనం ఈ డిజెంగేజ్ అవ్వకపోవడంతసేపు ఆ ఆనందాన్ని సర్వత్రా మనం అనుభవించలేము. అప్పుడప్పుడు ఏదో ఒక చిన్న జలకులా మనకి వస్తే రావచ్చు, కానీ ఇది నిరంతరం అనుభవించలేము. ఏ సాలిడ్ జాయింట్ అది, ఇంకా సాలిడ్ పీస్ అంటే అంత అలా సాలిడ్ జాయ్, ఇంకా ఆనందంలో ఏ రకమైనటువంటి దోషరహితం, అది నిర్మలం, నిశ్చయం, అది పరిపూర్ణం, అది ఒక ప్రశాంతమైనటువంటి ఒక ఆనందమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి శుద్ధమైన పవిత్రమైనటువంటి ఆనందం అంటారు. అది ఏ వాస్ట్ అండ్ పీస్ఫుల్ సబ్స్టెన్స్ ఆఫ్ జాయ్ విచ్ సీమ్స్ బిగినింగ్లెస్ ఎండ్లెస్ కాజ్లెస్. దానికి కారణం లేదు ఆనందం,
అది నిత్యానందం అంటారు కదా, ఒక స్వరూపం ఆనందం బ్రహ్మ అంటారు. అంటే దానికి ఏమిటి, ఇంకా కారణం లేని ఆనందం, ఏం కారణం, దానికి వేరే కారణం అక్కలే మనకి. అలాగే ఎండ్లెస్ అంతల్ని ఆద్యంతాలు లేని అనంతమైన ఆనందం అది. సో భగవంతుడు అనంతంతో ఎందుకు కొలుస్తారు అనంతం అంటే, ఆ అనంతమైనటువంటిది ఎండ్లెస్, విచ్ ఈస్ బిగినింగ్ లేదు, దానికి ఎండ్ లేదు, ఇప్పుడు సర్వత్రా ఆనంద స్వరూపం. అందుకే భగవంతుడు ఎప్పుడు సచ్చిదానంద స్వరూపం అని అంటాం. ద డివైన్ ఈజ్ ఆల్వేస్ సచ్చిదానంద స్వరూపం. అది వాళ్ళకి కొరత లేదు. మళ్ళీ బ్రహ్మన్ మనకు మళ్ళీ ఈశోపనిషత్తులోకి వచ్చేటప్పటికీ ఆ స్వయం ప్రకాశం బ్రహ్మ, పరిపూర్ణుడు, ఆనందమయుడు, కొరత లేనివాడు. అంచేత ఏంటంటే ఆ పరిపూర్ణమైనది ఎప్పుడైతే ఉందో, కేవలం ఎప్పుడైతే ఉందో అది ఆనందమయం. కాజ్లెస్ ఆల్సో సీమ్స్ టు బి ఎవ్రీవేర్. ఇది సర్వత్ర సర్వవ్యాప్తమైన ఆనందం అది. ఇక్కడ ఉంది, అక్కడ లేదు అండి. ఇన్ థింగ్స్ అండ్ ఇన్ బీయింగ్స్, వస్తువుల్లో జీవుల్లో, దైర్ సీక్రెట్ ఫౌండేషన్ అండ్ ది సీక్రెట్ నీడ్ టు గ్రో. అది అందుకే అంటారు ఆనందం జీవన మకరందం అని అన్నారు. ఆ జీవన మకరందం, జీవన సారం ఆనందమే కాబట్టే ప్రతి వాళ్ళకి బతికి ఉండాలన్న ఇచ్చ కూడా, ది సీక్రెట్ రహస్యం, బతికి ఉండాలన్నానికి ఒక బాధతో కూడా బతికుంటాం. ఇంకా బతకాలని ఆశ ఉంటుంది. అది ఎందువల్ల అంటే బికాజ్ ఆఫ్ దట్ ఇన్హెరెంట్ జాయ్. ఆ లోపల అంతర్భూతమైన మనలో అంతర్నిహితంగా ఎప్పుడు కూడా జాయ్ అనేది మనం రియలైజ్ చేయకపోయినా కూడా ఒక జీవన ఆనందాన్ని మనం ప్రతిక్షణం అనుభవిస్తూ ఉంటాం. ఎన్ని కష్టాల మధ్య కూడా అనుభవిస్తాం, ఎన్ని దుఃఖాల మధ్య కూడా అనుభవిస్తూ ఉంటాం. అది పోనది అనమాట మానవుడికి. అదే మనం ఎదగడానికి కానీ మన జీవితానికి కానీ సారం. నిజానికి మనం అనుకునే ఆహారాలు అవి కాదేమో, నిజానికి ద ఇన్హెరెంట్ ది జాయ్ ఆఫ్ ది డివైన్ ప్రెజెన్స్ ఇన్ అస్, ది ప్రెజెన్స్ ఆఫ్ ది ఇమ్మినెంట్ ఇన్ అస్, అది డివైన్ స్పార్క్ ఉండబట్టే ఆ ఆత్మ యొక్క జ్ఞానం లోపల, మనకు తెలిసినా తెలియకపోయినా ఆత్మ ప్రకాశం లోపల ఉండబట్టే మేబీ వీఆర్ లివింగ్. దేర్ సీక్రెట్ ఫౌండేషన్ అండ్ సీక్రెట్ నీడ్ టు గ్రో. ఇఫ్ నో వన్ వాంట్స్ టు గివ్ అప్ లైఫ్, ఇట్ ఈస్ బికాస్ ది జాయ్ ఇస్ దేర్ ఎవ్రీవేర్. ఎవరు జీవితాన్ని వదులుకోరు కదా, ఆ జీవితాన్ని వదులుకోపోవడానికి కారణం ఈ ఆనందం సర్వత్రా ఉంది, ఎవరిలోనైనా ఉంది. అంటే మహారాజు దగ్గర నుంచి తాడు అన్నమాచార్యులు చెప్పినట్టు మామూలు వాళ్ళ దాకా కూడా ఈ ఆనందం అందరి దగ్గర ఉంది. ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ధనం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కంఫర్ట్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పవర్, అది ప్రతి వాడికి ఉంది. ఆఖరికి మహారాజు ఉంటే మహారాజు దగ్గర బడ్డుకు కూడా అంతే ఆనందం ఉంది. ఇది ఆత్మానందం, సచ్చిత్ చిత్తుడు నుంచి వచ్చిన ఆనందం అనమాట. ఇట్ నీడ్స్ నథింగ్ ఇన్ ఆర్డర్ టు బీ, అది ఉండడానికి వేరే కారణం అక్కర్లేదు, ఏమి అక్కర్లేదు. ఇది కేవలం ఆనందం. ఇట్ ఈస్ ఇర్రెఫ్యూటబులీ లైక్ ఎ రాక్ త్రూ ఆల్ టైమ్ అండ్ స్పేస్, లైక్ ఎ స్మైల్ బిహైండ్ అండ్ ఎవ్రీవేర్. సర్వత్రా వ్యాపించిన ఒక మధుర దరహాసం లాంటిది ఇది, దానికోసం వేరే ఏమీ అక్కర్లేదు. అది ఎప్పుడూ ఉంటుంది, ఎల్లవేళలా ఉంటుంది, అది సర్వత్రా ఉంటుంది, దానికి తిరుగులేదని చెప్పి రాస్తున్నాను. ది హోల్ రిడిల్ ఆఫ్ ది యూనివర్స్ ఈజ్ దేర్, దేర్ ఈజ్ నో అదర్. ఎన్ ఇంటర్సెప్టబుల్ స్మైల్ ఎన్ నథింగ్ విచ్ ఈజ్ ఎవ్రీథింగ్, అది ఏమీ లేకపోవడమే సర్వము. ఇక్కడ శూన్యం నుంచి అంత వచ్చింది రకమైనటువంటి ఆనందం నుంచి, అసలు ఆనందమే అంతకి కూడా కారణం అని కూడా అన్నారు. ఆనందమే కారణం. అండ్ ఈజ్ ఆల్ దిస్ జాయ్ బికాజ్ ఆల్ ఈజ్ స్పిరిట్ విచ్ ఈజ్ జాయ్, సచ్చిత్ ఆనంద. అంతే ఈ ఆనందం అంతా ఎందుకుంది, అంతా ఆత్మ పదార్థం కాబట్టి. ఈ ఆత్మే మళ్ళీ చిత్తు సత్తు కాబట్టి సత్, చిత్, ఆనంద, ఈ మూడు ఇన్సెపరబుల్. చిత్ ఎక్కడుందో సత్ ఎక్కడుంది, సత్ చిత్ కాంబినేషన్ ఆఫ్ సత్తు చిత్తు ఎక్కడున్నాయో, అంటే మన బీయింగ్ సత్ అంటే మన ఈ అస్తిత్వంలో ఆత్మ చిత్తు ఉన్నాయి మనలో, చైతన్యము. ఈ రెండు ఉన్నతోటి ఆనందం తప్పనిసరిగా ఉంది. యూ హ్యావ్ టు డిస్కవర్ ఆనందాన్ని మనకి మనం అనుభవిస్తున్నది అప్పుడప్పుడు, అది సర్వత్రా ఉండేలా చేసుకుంటాం అన్నది. ఇట్ ఈస్ అగైన్ ఏ లైఫ్ ఆఫ్ సాధన. ఎగ్జిస్టెన్స్ కాన్షియస్నెస్ జాయ్ సచ్చిత్ ఆనందం, ది ఎటర్నల్ ట్రయాడ్ విచ్ ఈస్ ద యూనివర్స్ అండ్ విచ్ వీఆర్. అది ఈ మూడే శాశ్వతంగా, ఈ మూడు ఉంటేనే ఈ ప్రపంచము, ఈ సృష్టి ఉంటాయి. ఇవి ఎప్పటికీ విడదీయలేని మూడు, విచ్ ఈస్ ది ట్రినిటీ అనమాట ఇవి కూడా ఒక రకంగా. అలా విచ్ ఈస్ ది యూనివర్స్ అండ్ విచ్ వీఆర్ ది సీక్రెట్ వీ మస్ట్ డిస్కవర్ అండ్ లివ్ త్రూ ది లాంగ్ ఎవల్యూషనరీ జర్నీ. మానవ పరిణామ యాత్రలో ఇదే గుర్తుపెట్టుకోవాలి. మానవ విశ్వ పరిణామానికి, మానవుల పరిణామానికి కూడా, గ్రోత్కి ఇదే కారణం. అంటే యూ హ్యావ్ టు డిస్కవర్ యువర్ సచ్చిత్ ఆనంద యొక్క పరిపూర్ణ రూపమేమిటి. నువ్వు ఇప్పుడు విభాజిత రూపంలో ఉన్నావు, ఇక నీలో ఉన్నాయి ఆ ఇంగ్రీడియంట్స్ మూడు, ఉన్నందే మానవుడు కాదు, సృష్టే కాదు. కానీ మూడింటి యొక్క పరిపూర్ణ స్థితిలోకి, వక్ర దృష్టి కాకుండా పరిపూర్ణమైన సమగ్ర స్వరూపంగా మనం మారాలంటే ఇట్స్ ఏ జర్నీ, యూ హ్యావ్ టు డిస్కవర్ దట్.
ఫ్రమ్ డిలైట్ ఆల్ దీస్ బీయింగ్స్ ఆర్ బోర్న్. మళ్ళీ ఇది కూడా ఉపనిషత్ చెప్పింది, బై డిలైట్ ది ఎగ్జిస్ట్ అండ్ గ్రో. ఆనందంలోంచే పుట్టాయి, ఆనందంలో పెరుగుతాయి. టు డిలైట్ ది రిటర్న్, మళ్ళీ ఆనందంలోనే అవన్నీ కూడా మెచ్చ అయిపోతాయి, లీనమవుతాయి. సో ఆనందం వల్ల పుడుతున్నాం, ఆనందంతో బతుకుతున్నాం, ఆనందంలో కలిసిపోతాం. ఈ మూడు విషయాలు తైత్తిరీయ ఉపనిషత్తు చెప్పిన దాంతో సత్ప్రేమ్ చైతన్యం గురించి ముగించారు. తర్వాత మన ప్రాణశక్తులవి వస్తాయన్నమాట. ఈ చైతన్యం గురించి మాత్రం చాలా అద్భుతంగా మనకి ఎన్నో విషయాలు నేర్చుకున్నట్టు అవుతుంది. ఇలాంటివి ఉన్నాయి, పాసిబిలిటీస్ ఉన్నాయి.